తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో బీసీ సేన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు, రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో బీసీ సేన యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బూడి శరత్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు దొమ్మేటి స్వర్గ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విశిష్ట అతిథి శర్మిలా రెడ్డి గారికి నోట్ అరవై తొమ్మిది కులాలు ఉన్నాయి. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఐటమ్ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రసంగాల్లో ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకుని తెలియజేసినటువంటి మన శరత్ కుమార్ గారిని గౌరవంగా ప్రమాణస్వీకారం చేసిన సన్మానిస్తున్నారు. శరత్ కుమార్ గారిని అలాగే శోభ కుమార్ గారిని వారి యొక్క బృందానందరినీ కూడా అలాగే రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గారు కూడా పూలమాలు వేసి వాళ్ళని సత్కరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసేసింది ఒక్కొక్కరు కంపెనీల సభ్యులు మా నా ఎందు ఉన్న ఈ ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ కింద ఈరోజు చాలా మంది ప్రమాణ స్వీకారం
అన్ని వర్గాలు కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి ఎంతో ఆశయంతో మరి అదే ప్రకారంగా మా రాష్ట్ర అధ్యక్షులు సుఖి నాగరాజు గారు కూడా అలాగే మా పీతాని ప్రసాద్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఎన్నో కార్యక్రమాల పట్ల మాకు ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే ప్రకారం చూసుకుంటే మరి అన్న ఆరకృష్ణ గారి ఆశయం ఈ బీసీలకి మరి చట్టసభలో 50% రిజర్వేషన్ పెట్టాలనేది ఆయన చివరి కోరిక, మొదటి కోరిక. అదే ప్రకారం చూసుకుంటే మరి ఈ యొక్క బీసీలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరి ఆర్థిక వనరుల్ని సృష్టించడంలో కానీ ఆర్థిక ప్రయోజనం కల్పించడంలో కానీ ఓటు బ్యాంకింగ్లో కానీ అగ్రస్థానంలో ఉన్నారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ బీసీలకి అధికారం వచ్చేసరికి మరి అవకాశాలు వచ్చేసరికి మరి నడకబడిపోతున్నారు. వీళ్ళు బీసీని సరిగ్గా గుర్తించే పరిస్థితి లేదు అనే విషయం కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ సమాజంలో ముందుకు వెళ్లాల్సిన విషయాలు ఉన్నాయో మరి ఆర్థిక వ్యవస్థలో కానీ మరి అదే ప్రకారంగా పారిశ్రామిక వ్యవస్థలో కానీ మరి విద్యారంగంలో కానీ మరి బీసీలు కూడా ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత సభకు కలొచ్చింది మేము అందరం బీసీలు అని మర్చిపోయింది కొద్దిసేపు. ఇంతకుముందు బీసీ పేరుతో ఎస్సీ పేరుతో అంబేద్కర్ సోదరులు అన్నారు. ఒక అధికారాన్ని పొంది ఆ తర్వాత కుల మీటింగ్ పెడితే నేను రాకూడదండి, నేను అన్ని కులాలకి చెందినవాడిని అనడానికి కారణం ఎవరనుకుంటున్నారు? అప్పటి అధినేత. కానీ ఇప్పటి అధినేత ఆవిడికి ఆ లిబర్టీ ఇచ్చారు, వెళ్ళు నువ్వు బీసీలు ఎస్సీలు మైనారిటీస్కి ఎక్కడ మనకు ఓట్ వేస్తే అక్కడే కూర్చోమని చెప్పి ఆయన ఆవిడకి లిబర్టీ ఇవ్వడం వల్ల ఆవిడ ఈరోజు మన మధ్య ఇస్తున్నానని చెప్పి ఆ లిబర్టీ ఇంతకుముందు డిప్యూటీ సేవ కూడా లేదండి. మీటింగ్ పెడతాం విజయవాడ అంటే నాగరాజు గౌడ్ చెప్పేసి ఆ రోజు ఆపించారు. మీరు ఆపించారు చెప్పి ఆపించేస్తే మినిస్టర్లు కూడా క్యాన్సిల్ చేసుకున్న మీటింగ్ని గౌడ శంకారావుని వెనక్కి వచ్చేసిన రోజులైతే ఉన్నాయి. ఎలక్షన్ల ముందు మీకు బీసీలు మైనారిటీలు కావాలి, ఎలక్షన్ అయిన తర్వాత భయం ఒక అభద్రతా భావం ఎక్కడ వీళ్ళు మీటింగులు పెట్టుకుంటే మనకి ఎక్కడ పోటీగా వస్తారో అని చెప్పేసి సప్రెస్ చేసే నాయకులు ఈరోజు ఏవేవో చేస్తున్నారు. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లిబర్టీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ ఆడపడుచు మనం ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తూ అలాంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ కాకపోయినా సరే నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. దయచేసి ఎవరికైనా బాధ కలిగి ఉంటే మరణించండి. ఈ అవకాశం బీసీలందరూ వెనక పడిపోతున్నారు. కానీ గడిచిన 4 దశాబ్దాల్లో ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకుంటూ ఒక్కడిగా పుట్టి 10ల సంఖ్యలో విద్యార్హతలు సంపాదించి 100ల దీక్షలు చేసి వేలాది సభల్లో మందికి ప్రతినిధిగా మారి కోట్లలో ఒక్కడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పోరాట స్ఫూర్తి కొడికి పుచ్చుకున్న తర్వాత బీసీ జాతి ఏ రకంగా ముందుకు వెళ్తుందంటే అహంకారం. నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బీసీ తరఫున రాజమండ్రిలో మొట్టమొదట మీటింగ్ పెట్టాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టిన తర్వాత నాకు ఫస్ట్ సహకరించిన మొదటి వచ్చిన వ్యక్తి స్వర్ణకుమార్. నేను ప్రతి ఈ కార్యక్రమం ఎలా చేయాలో విజయవంతం చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఆఫీసుగా మేము హైదరాబాద్లో ఆ కృష్ణయ్య గారికి కలవడం, కలిసిన తర్వాత ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అనుకుని వచ్చిన ఆయనకి చిత్ర బాక్స్ రావడం వల్ల కొంచెం లైవ్లోకి వస్తున్నారు ఒక 10 నిమిషాల్లో. బీసీ తరఫున మొదటి నుంచి బాగా కష్టపడిన మా అన్న అక్షత ప్రసాద్ గారు చెప్పి ఈ యొక్క బీసీ యొక్క గుణగణ అంటే అర్థం కూడా చెప్పిన మా పితాని ప్రసాద్ గారికి ఈ అన్నింటి యొక్క అర్థం మొత్తం మాకట్టు బీసీల గురించి నిరప చెప్పిన మా సొట్టి నాగరాజు గారికి ప్రతి నా పేరు పేరు నమస్కారం అండి.